మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే వెండలు విపరీతంగా పెరిగిపోయాయి. సో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఈ ఎండలకి వాళ్ళ వ్యాపారాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. రండి. మీ పేరేంటి? నా పేరు కొండయ్యమ్మ. ఎప్పటి నుంచి ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు? నేను 10 ఏళ్ల నుంచి నడుపుతున్నానమ్మా. ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా, ఈ తరుణంలో మీ వ్యాపారం ఎలా ఉంది? లేదమ్మా, అసలు వ్యాపారం ఏమి లేదు, మరీ దారుణంగా ఉంది, జనం రావట్లేదు, ఇట్లా ఉంది వ్యాపారం. వ్యాపారం అంటూ ఏమి లేదమ్మా, వ్యాపారాలు అసలు ఏమి లేవు. అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయంటే తక్కువ ఉన్నాయంటారా? ఎక్కువ అమ్మా, పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ఎక్కువ. అసలు వ్యాపారాలు లేవు, జనం రావట్లేదు, ఎండలకు భయపడిపోయారు. అంటే పోయిన సంవత్సరం వ్యాపారం బాగానే ఉంది. మీది వ్యాపారం ఒక రకంగా పర్వాలేదు, ఈ సంవత్సరం మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయమ్మా, వ్యాపారం లేదు, అట్టాగే కూర్చుంటున్నాం. అది ఎప్పటి నుంచి వ్యాపారాన్ని మీరు రన్ చేస్తున్నారు? మేము 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం అమ్మా. అయితే ఇక్కడే చేస్తున్నాం, మరి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అది అంటే వీటికి సీజన్ అంటే ఏముండదు, ఎప్పుడు పెడతానే ఉంటారా? అంతేనమ్మా, ఎప్పుడు పెడతానే ఉంటాం, సీజన్ ఏం లేదు, ఎప్పుడు పెట్టుకుంటానే ఉంటాం, ఏ కాయ సాకాయ. కానీ వ్యాపారాలు లేవు ఈ సంవత్సరం బాగా. మీ పేరేంటి సార్? నా పేరు శివ. మీరు ఎప్పటి నుంచి ఆటో నడుపుతున్నారు? 2 ఇయర్స్. 2 ఇయర్స్ నుంచి ఆటో నడుపుతున్నారు. సో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి కదా, సో మీ ఆటో ఏమైనా బిజినెస్ ఎలా ఉంది? ఎండలు పెరిగినప్పుడు డౌనే ఉంటుంది, పెద్దగా ఏమి లేదు. ఈ ఎండకి ఎవరు జనాలు బయట తిరగారు కదా, బాగా ఎక్కువగా ఉంది. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎండలు ఎలా ఉన్నాయి? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగానే ఉంది, అందుకని తక్కువగానే ఉంది ప్రస్తుతానికి. వ్యాపారం అంటూ ఏమీ లేదు, అంటే కొంచెం తగ్గింది పోయిన సంవత్సరంతో పోలిస్తే. మళ్ళీ కూలింగ్తో పోలిస్తే ఇప్పుడు తక్కువే, అందరూ పనులు సీజన్ ఎక్కువైపోయింది కదా, అందుకని తక్కువ అయిపోయింది. అంటే దూరంగా నడుపుతుంటారు లేకపోతే దగ్గర దగ్గర ఊళ్ళకి నడుపుతుంటారా? దగ్గర దగ్గర ఊర్లకి. దూరం అంటే బస్సులకి వెళ్తారు కానీ ఆటోలకి యాడ్ వెళ్తారు, ఇక్కడ లోకల్. అంటే మీ బిజినెస్ ఇప్పుడు ఏమీ లేదంటారా? తక్కువ ఉంది, మరీ తమానం అంటే ఏమీ లేకుండా లేదు కానీ కొంచెం తక్కువ ఉంది అంతే. లాభం ఏమీ లేదు. లాభం అంటే కొంచెం కూలితో పోల్చుకుంటే తక్కువే అంతా. ఇంటిని నడిపిస్తుందా ఈ యొక్క ఆటో? నడిపిస్తుంది. అట్లా మనం వేరే పని అనేది లేదు కదా, ఇదే కదా సరిపోతుంది ప్రస్తుతం, దానికి దానికి సరిపోద్ది అన్నట్టు. ఇది మీ ఓనా లేకపోతే రెంటెడ్? నా ఓనే, ఫైనాన్స్ లో తీసుకున్నాను. అది ఈ నెల ఇంకా 5 మంత్స్ ఫైనాన్స్ కూడా కట్టలేదు, కిస్తీ కొద్దిగా తక్కువ ఉండి కట్టలేదు. సో ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి కదా, నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు? పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి, మామూలు లేవు, దోలు తీర్చిపోతున్నాయి. కాకపోతే వాటర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాం, అంటే డేకి 5 లీటర్స్. అలాగా మధ్య కన్ఫర్మ్, డేకి ఒక్కసారైనా మధ్య తీసుకోకపోతే మనిషి నించోడు. అలా తీసుకుంటున్నాం. ఈ ఎండల కింద అంటే బయటికి రావడం కూడా పెద్ద ప్రమాదకరంగా మారింది. మామూలుగా మనిషి నించొని వెళ్తుంటే చెమటలు పడుతున్నాయి, బండి మీద వెళ్తున్నా కూడా చెమటలు పడుతున్నాయి. అంటే ఎంత మాత్రం ఎండలు స్టార్ట్ అయినాయి అనేది చూసుకోవాలి. ఇంతకుముందు ఎండ స్టార్ట్ అవ్వాలంటే మనం చూసుకోవాలి, చాలా డిఫరెన్స్ వచ్చేది. ఇప్పుడు అట్లాంటిది లేదు, డైరెక్ట్ వచ్చేస్తున్నాయి. అంటే గ్యాప్ తీసుకోకుండా స్లోగా పెరిగేది, కాస్త ఒక్కసారి పెరిగిపోతుంది. అంటే ఏమైనా వర్క్లు ఉంటాయి కదా బయటకు వెళ్ళాలి, అప్పుడు ఏంటి? అది ఈవినింగ్ దా పోస్ట్ పోన్ చేసుకొని బయటికి రావడమే, లేకపోతే ఈ ఎండలకు బయటకు వచ్చి. ఒక్కోసారి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వాటర్ ఎక్కువ తీసుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది, అంటే ఎండ దెబ్బ తగలటం అలాగా. అంటే రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది ఎండలు కదా, సో చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే. మామూలుగా కాదు, చాలా మా ఫ్రెండ్స్ అయితే ఒక్కసారి ఏటీఎం లో కూర్చుంటున్నాం వెళ్ళి ఎండలు తప్పించుకోవడానికి మాల్స్ ఏటీఎం కి అట్లా వెళ్తున్నారు. వెళ్ళటమే, మాల్స్ ఏం లేదు, ఒక్కసారి ఏటీఎం అలాగా. చలివేంద్రాలు పెట్టడం వల్ల కొంచెం చాలా మంది బతుకుతున్నారు. ఇంకా ఏం చేస్తారు ఎండలు భయానికి ఒకవేళ ఇక్కడికి వచ్చారు? ఇది ఇక్కడే లోకలేనా? లోకల్ కందుకు, నాంచరమ్మ కాలనీ. నాంచరమ్మ కాలనీ. ఒకవేళ బయటకు వచ్చావు, ఎండలు విపరీతంగా ఉన్నాయనుకో, సో ఆ ఎండ నువ్వు తట్టుకోలేక ఏం చేస్తావు? ఏం చేస్తాం, ఏదో చెట్టు కింద కూర్చోవడమో, షాప్ కాడికి వెళ్ళటమో, ఏదో అర్జెంట్ పని ఉన్నప్పుడే బయటికి రావడం, లేకపోతే వచ్చేది లేదు. ఈవినింగ్ దా పోస్ట్ పోన్ చేసుకోవడం మధ్యాహ్నం. మీ పేరేంటి సార్? పవన్ కుమార్. పవన్ కుమార్, ఎండ విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా సార్? అవునండి, అవునండి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరీ ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది చివరికి వచ్చేసరికి 40 డిగ్రీలు ఉండి, ఈ ఏడాది మొదట్లోనే 44 డిగ్రీల దాకా నమోదవుతుంది. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు బయట తిరగకపోవడం మంచిది. ఇప్పుడు 10వ తరగతి ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి పిల్లలందరూ ఇళ్ళ దగ్గర ఉంటారు. పేరెంట్స్ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని పిల్లలు ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి. సాయంత్రం 4 దాటిన దాకా బయటకు రానివ్వకుండా ఉండడం మంచిది.
వడదెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మధ్య ఎక్కువగా తాగాలి, మధ్య ఓఆర్ఎస్ అలాంటివి తీసుకోవడం మంచిది. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నేనైతే కాలేజీ వదిలిన దాకా బయటికి రావట్లేదు, 4 గంటల దాకా అసలు బయట తిరగట్లేదు. ఏదైనా అత్యవసరం అయితే 4 గంటల తర్వాత బయటకు వస్తున్నాను. 5 గంటల దాకా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేస్తున్నాను. మీ పేరేంటి సార్? వసంతరావు. మీరు ఏ ఊరు? మా ఊరు ఇక్కడ కొండేపల్లి దగ్గర వర్ధనేనిపాలెం. అంటే ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా, సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అసలు బయటకు రావట్లేదు మేడం, బస్సులో వెళ్ళి బస్సులో వచ్చేస్తున్నాను. మధ్యాహ్నం పూట ఎక్కడా బయట రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాం, ఎక్కువగా వాటర్ తాగుతున్నాను. అంటే కాలేజీ నుంచి వస్తున్నారు కదా, సో ఎండలు తప్పించుకుంటారు అయితే కాలేజీలో? కాలేజీకి తప్పించుకుంటున్నాం మేడం. హాలిడేస్ అయితే ఏం ఇవ్వట్లేదు, డైలీ పెడుతున్నారు కాలేజ్. అంటే మేడం, అంటే మీకు హాలిడేస్ ఇస్తే బెస్టా లేకపోతే ఇంట్లో ఉంటే బెస్టా ఈ ఎండలకి? ఈ ఎండలకి ఇంట్లో ఉంటేనే బెస్ట్ మేడం. అంటే కాలేజీకి వెళ్ళినా నీళ్ళలోనే ఉండొచ్చు కదా? తిరుగుతలేదా మేడం, క్యాంటీన్ కానీ ఎక్కడికైనా ఇక్కడికైనా తిరుగుతూనే ఉంటాను. నమస్తే తాత. నమస్తే. నన్ను పేరేంటి తాత? మాలకొండారెడ్డి. ఏ ఊరు నుంచి వచ్చారు? కందుకూరి. సో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా, సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? 8 గంటల లోపల ఇంటికి పోతా, మళ్ళా సాయంత్రం 5 గంటల నుంచి ఇంటికి పోతా, బయటికి రాను. బయటికి రారు? ఇది నానా. అంటే మధ్యలో ఏమన్నా పనులు ఉంటే? ఏ పని లేదు, అంతా అమెరికాలో మనవడు మనవరాలు కొడుకు కోళ్ళు అంతా, మేమిద్దరం ముసిరోళం. పొద్దున్న 8 గంటలకు పర్యటన, సాయంత్రం 4:30 నుంచి 6 దాకా పర్యటన, ఏమి లేదు. అంటే పోయిన సంవత్సరంతో పోలిసి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి నానా. దీనివల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఏమి లేదు, ఫ్యాన్ కూడా చెట్టు కింద మంచం వేసుకొని ప్రాగం అనుకుంటా. అది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది? ఏమి లేదు, ఉదయం సంగటి సాయంత్రం సంగటి, అన్నం గిన్నం తినము, టిఫిన్ తినము, కోడి ముక్క, 3 అంశాల మందు, అది పద్ధతి. మందు వేయాలైతే ఎండాకాలంలో? వారానికి ఒకసారి మందు వేయాలా, కోడి ముక్క తినాలా, సంగటి మాత్రం 2 పూటలు తినాలా, రాగి సంగటి. ఇవి మీరు తీసుకునే జాగ్రత్తలు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది? ఎండకు రాకుండా ఉంటే జాగ్రత్తగానే ఉంటారు, నానాకు వస్తువులన్నీ తినకుండా ఉంటే బాగుంటది. ఎక్కడి నుంచి వస్తున్నారు? వెల్లటూరు. వెల్లటూరు. సో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి, సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మనం ఎండలు పెరిగిపోయాయి కాబట్టి అందరికీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి కనీసం మినిమం ఈచ్ డిస్టెన్స్ లో చలివేంద్రం అలాంటి ఏర్పాటు చేస్తే మంచిది. అంటే పీపుల్ కది అదిగాక. అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఎక్కువ ఎండలు ఉన్నాయి అంటున్నారు, నిజంగానే ఉన్నాయా? దీనివల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? పడుతున్నాం కదా మేడం, అంటే స్వెట్ కానీ ఎయిర్ తక్కువ ఉంటాం, కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే బర్డ్స్ కూడా యానిమల్స్ కి వాటికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏమన్నా చిన్న చిన్న నదులు ఏర్పాటు చేసి చిన్న వాటర్ పెట్టించి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం చేస్తే అవి కూడా కొంచెం సేఫ్ అవుతాయి. ఇన్ టైంలోనే మీకు బస్సులు అవైలబుల్ గా ఉంటున్నాయా ఈ ఎండలకి? ఎండలకి ఉంటున్నాయి మేడం. ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా సార్, సో దీనివల్ల మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తప్పదు డ్యూటీ చేయాలి, డ్రింక్స్ అవి తీసుకుంటూ మజ్జిగ తీసుకుంటూ కూలింగ్ వాటర్ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకొని మా జాగ్రత్తలో మేము ఉంటున్నాం. అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎండలు ఎలా ఉన్నాయి? కొంచెం ఎక్కువగానే ఉన్నాయమ్మా, ఏప్రిల్లో ఎక్కువగా ఉన్నాయి, మేలో ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని మేము ఇప్పటికే భయపడుతున్నాము. బాగా ఇబ్బంది పడుతున్నారు? ఏమన్నా ఇబ్బందిగానే ఉంది. తప్పదు డ్యూటీ చేయాలి కాబట్టి తప్ప చేయాలి. మాకు కూడా ఎండాకాలంలో లీవ్లు అట్లాంటివి ఇవ్వరు, అందరూ లీవ్లు అడుగుతారు బళ్ళేకపోతాయి అనే ఉద్దేశంతో లీవ్లుగా ఇవ్వరు, సమ్మర్లో మాత్రం తప్పనిసరిగా డ్యూటీ చేయాలి. సో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో వీ యూస్ టు గెట్ సమ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్, సో మనతో ట్రావెల్ చేస్తే బాగుంటుంది. సో వీలైనంత జాగ్రత్తగా ఉండి కొంచెం ఏదన్నా ఈ అంబ్రెల్లా కానీ గొడుగులు కానీ ఇట్లాంటివి ట్రావెల్ చేస్తే బాగుంటుంది. సో ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే మనం బయట ట్రావెల్ చేయాలి, లేకపోతే వీలైనంత ఇంట్లో ఉంటేనే సేఫ్టీగా ఉంటుంది. సో డ్రింకింగ్ వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ ఇట్లాంటివి కానీ తీసుకుంటా కూడా ట్రావెలింగ్ టైంలో, సో ఉంటే హ్యాపీగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఎండలు ఎలా ఉన్నాయి సార్? బేసిక్గా నేనైతే ఇంతవరకు నేను చెన్నైలో ఉన్నాను, నేను నిన్నే వచ్చాను నేను. సో అక్కడతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం పర్వాలేదు, చెన్నైలోనే కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ అనేది నార్మల్గానే ఉన్నాయి, అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నట్టు. అంటే ఎక్కువ అనిపించడం లేదా ఇయర్? అంతేం లేదు ఇప్పుడు ఈ ఇయర్, అంటే చాలా ఈ ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ కొంచెం బాగా ఎక్కువగా ఉంది.
అయితే చాలా మంది అంటున్నారు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఎక్కువ ఎండలు ఉన్నాయి. సో దాని వల్ల బిజినెస్ కొన్ని రన్ అవ్వట్లేదు అని కూడా అని చెప్తున్నారు. అదేం లేదు, లాస్ట్ ఇయర్ అంటే అందరూ కరోనా కారణంగా కొంతమంది ఇళ్లలో ఉన్నారు, బయట ట్రావెల్ చేయలేదు కాబట్టి. సో వాళ్ళు అంత ఎండ తీవ్రతను మేబీ చూసి ఉండకపోవచ్చు. సో బేసిక్ గా బయట తిరిగే వాళ్ళు కంపల్సరీగా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ నార్మల్ గానే ఉన్నట్టు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సార్? జాగ్రత్తలు అంటే ఇంకా ఎవరి వేలో వాళ్ళు వచ్చేసి, సో కొంతమంది ఓన్ వెహికల్స్ కార్స్లో ట్రావెల్ చేసుకోవటం, కొంతమంది అసలుకి అవసరమైతేనే బయటకు రావటం, కొంతమంది ట్రావెల్ చేయాల్సి వస్తే వాటర్ కానీ, సో ఇట్లాంటివన్నీ, సో సమ్ ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ పేరేంటి సార్? మహేష్ మేడం. ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు? మేము మార్కాపూర్ నుంచి మేడం. మార్కాపూర్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. సో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా సార్? సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం. కొంచెం వడగాలి, వడదెబ్బతో చాలా మంది అప్రమత్తంగా ఉన్నారు ప్రజలు. చాలా డిగ్రీస్ చాలా పెరుగుతుంది రోజు రోజు ఉండే కొద్ది మేడం. అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఎండలు ఎలా ఉన్నాయి? ఈ ఇయర్ ఎక్స్ట్రా బాగున్నాయి మేడం ఎండలు పోయిన కంటే. సో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం ఎండకి. అంటే ఏ విధంగా, ట్రావెల్ పరంగా లేకపోతే పని మీద బయటికి వెళ్ళడం వల్ల? బయటికి పనులు వెళ్ళడం మానుకొని కానీ, పనులు వెళ్ళడం కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అంటే సురక్షితమైన ప్లేస్లలో బయటికి రాకుండా ఇంట్లో ఉంటే మంచిది మేడం. సార్ నమస్కారం అమ్మా. సో సార్ ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి కదా సార్, సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎండలకు విపరీతమైన ఎండలు ఉన్నందువల్ల నేను తీసుకుంటే జాగ్రత్తలు ఏంటంటే, మంచి చక్కగా వాటర్ తీసుకోవాలి, కావాల్సినన్ని ఎండకు టోపి పెట్టుకోవాలి, టోపి బ్యాగులో ఉంది. మరి ఎండ ప్రభావాన్ని గమనించి ఎండలో ప్రయాణం చేయకుండా వీలైనంత మటుకు ఎండలో ఇంట్లో ఉండాలి, చల్లబడ్డ తర్వాతనే బయటికి రావాలి. మరి ద్రవ పదార్థాన్ని తీసుకోవాలి, ఇంకా బార్లీ జావా ఇట్లాంటివి తీసుకోవాలి, ఎందుకంటే ఎండలకు చాలామంది కూడా చనిపోవడం జరుగుతుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని వయసు మీరిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పసిబిడ్డ ఉన్న తల్లులు కానీ, ఏదైనా గొడుగు పట్టుకోవడం కానీ, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందమ్మా. ఎండలు తీక్షణంగా ఉన్నాయి. ఈ ఎండలు ఇంత విపత్కర పరిణామాలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యాలకు మానవుడు నేచర్ని, ప్రకృతిని నాశనం చేసి ప్రకృతికి విఘాతం కలిగించి భయంకరమైనటువంటి, మొన్న వచ్చినటువంటి కరోనా వ్యాధి లాంటి దానికి కూడా కారణం ఏంటంటే, పచ్చదనాన్ని నశింపజేయడము, చెట్లను నరికివేయడం విచక్షణారహితంగా. ఈ భూమి మీద ఎప్పుడైతే పచ్చదనం ఉంటుందో అప్పుడే మనిషికి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ యొక్క పచ్చదనం ఉన్నప్పుడే వర్షాలు పడతాయి, ఎండలు కూడా తగ్గుతాయి, ఓజోన్ పొర బలపడి మనకు రక్షణ కవచంగా ఉంటుంది. కాబట్టి ఈ భూతాపాన్ని తగ్గించాలన్నా, ఏది చేయాలన్నా కూడా మానవుడు ముందు, మానవుడుగా జీవించినందుకు ఒక్క మొక్కనైనా, కనీసం ఒక్క మొక్కనైనా నాటాలి. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఎండలకు మనం ఏ చెట్టు కింద చూసినా మోటార్ సైకిళ్ళు కానీ, కార్లు కానీ, మనుషులు కానీ, ప్రతి ఒక్కటి కూడా చెట్టు నీడకు వస్తున్నాం. అటువంటి చెట్టును మనం నాటడం లేదు. చెట్టు నీడ అనేది ప్రధానమైనది కాబట్టి వృక్ష సంపదను పెంచితేనే ఈ యొక్క భూతాపం తగ్గుతుంది, ఎండలు తగ్గుతాయి, ఈ పరిస్థితులు అంతా బాగుంటాయి. కానీ దీనికి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ సహకరించి, గత కాలంలో అశోకుడు రోడ్ల పక్కన మొక్కలు నాటించి వృక్ష సంపదను బాగా పెంచి, చెప్పులు లేనటువంటి వాళ్ళు కూడా, పాదచారులు కూడా ఒక ఖాళీ బాటతోనే చక్కగా నడిచిపోయేటువంటి అంత నీడను వచ్చింది మన భారతదేశంలో కూడా. ఇంటింటికి ఒక విద్యార్థిని స్కూల్లో చేర్పించేటప్పుడు, అమ్మ మీ స్టూడెంట్ను మేము చేర్చుకుంటాము కానీ ఒక 10 మొక్కలు నాటరండి, కనీసం 2 మొక్కలన్నా నాటండి. ప్రతి పనికి కూడా ఒక వ్యవసాయదారుడు ఉన్నాడంటే, అయ్యా నీకు ఫలానిది లోన్ కావాలన్నా 2 మొక్కలు నాటరండి. దేవతా వృక్షాలు ఉన్నాయి, మర్రి, రావి, జువ్వి ఇలాంటివి ఉన్నాయి. ఒక మర్రి చెట్టు ఒక పెద్ద అడవితో సమానం. ఒక మర్రి చెట్టు ఉన్నదంటే దాని మీద వేలాది మంది పక్షులు కానీ, జంతువులు కానీ, పశువులు కానీ, మనుషులు కానీ, వాహనాలు కానీ ఉండి, ఒక చెట్టు విలువ చెప్పాలంటే లక్షల్లో కాదమ్మా, కోట్లల్లో విలువ ఉంది. వృక్ష సంపదను మనం పెంపొందించినప్పుడే ఈ ఎండలు బాగా సమృద్ధిగా తగ్గుతాయి, వర్షాలు పడతాయి, సస్యశ్యామలంగా ఉంటాయి. కాబట్టి
ఈ ఎండకు శీతోష్ణ పరిస్థితులను ఆలోచించి అనుగుణంగా మనం మెసులుకుంటే బాగుంటుంది. సాయంకాలం పూటే ఇంటి నుంచి బయటికి రావాలి. ఏ పనులున్నా కూడా అన్ని సెల్ ద్వారానే చేసుకుంటున్నాం, ప్రతిదీ కూడా కావాల్సినవి అన్నీ కూడా. కాబట్టి దీన్ని మనం గమనించుకొని చేస్తే మంచిదమ్మా. సరే కదండి, ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి, చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇన్ టైంలోనే బయటికి వెళ్ళాలి, ఏదైనా అవసరం ఉంటే, అత్యంత అవసరం ఉంటేనే బయటికి రాండి అని చెప్పి ప్రజలు హెచ్చరిస్తున్నారు. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అస్సలు బిజినెస్ లేదు ఈ ఎండల వల్ల. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ చాలా ఎండలు ఉన్నాయి అంటున్నారు. సో బీ కేర్ఫుల్ గాయ్స్. మార్నింగ్ పూట చిన్న చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా, సో మార్నింగ్ పూట ఈవినింగ్ 4 నుంచి అత్యంత అవసరం ఉండి 4 నుంచే తీసుకోండి. సో చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ. కెమెరామ్యాన్ రవితేజతో నేను మీ శివకుమారి.